దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో ఉన్న మాత్రా శ్రీ గండి పోసమ్మవారి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఒక పక్క పచ్చని అడవి, మరోపక్క స్వచ్ఛమైన గోదావరి నది, మధ్యలో పోసమ్మ తల్లి కొలువై ఉండడం ఇక్కడి వారి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉంటారు. ఈ ఆలయం గోదావరి నది ఒడ్డున ఉండడం మరింత పేరు ప్రఖ్యాతలుగాంచింది. ఈ ఆలయానికి ఇక్కడి ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకోవడం, కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందడంతో మైదాన ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు ఆలయంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకునే భక్తుల వివరణ కోరగా, సంతానం, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, క్షేమం కొరకు పూజించిన తర్వాత వాటన్నిటినీ నెరవేర్చినందుకు గాను మొక్కులు చెల్లిస్తున్నామని తెలియజేశారు. ఈ ఆలయ ప్రతిష్టత, అమ్మవారి విశిష్టతను ఆలయ పూజారితో పాటు ఈవో లక్ష్మి ఇలా. దేవీపట్నం మండలం గుందూరు గ్రామంలో మాతశ్రీ గండిపోచమ్మ ఆలయం వద్ద ఉన్నాము. ఈ ఆలయానికి ఎంతో ప్రతిష్ఠిత ఉన్నది. ఈ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఈ గండిపోచమ్మ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచినది. ఇక్కడికి అనేక మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధతో మరి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ దేవాలయం కూడా గోదావరి నది పరివాహక ప్రాంతం ఒడ్డున మరి నిర్మించడం అయితే జరిగింది. అలాగే ఈ ఆలయంలో కొలువైనటువంటి ఆ మాతృశ్రీ గండి పోచమ్మ మరి సోదేవర ఆడబడుచుగా మరి ఇక్కడ పేరుగాంచింది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఆ భక్తులు కూడా ఏదైతే కోరికలు కోరుకున్నారో ఆ కోరిన కోరికలను తీర్చేటువంటి అమ్మవారుగా మరి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఈ దేవాలయానికి వచ్చినటువంటి భక్తుల యొక్క మాటల్లో మరి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆయన మాటల్లో కూడా అమ్మవారి మీద ఉన్నటువంటి ఆ కోరికలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలకి కోరికలు తీర్చే అమ్మగా ఇక్కడ ప్రసిద్ధిగాంచినటువంటి ఆ గండిపోచమ్మ వారి యొక్క ఆలయానికి విచ్చేసినటువంటి ఆలమూరు గ్రామం నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా మనతో ఉన్నారు. వారి మాటలను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి సార్. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం నుంచి మేము ఇక్కడికి విచ్చేస్తున్నాం. 10 సంవత్సరం కూడా వస్తుంటాం. మా నాయకులు దునే స్వామినాయుడు గారితో మేము ఇక్కడ ఎప్పుడు కూడా 10 సంవత్సరం వస్తుంటాం. అలాగే ఆ అమ్మవారు ముగ్గురు మన మూలపటమైన దుర్గాదేవి అనేంటి ఆశీస్సులు పొందినంటే ఈ గండి పోసమ్మ తల్లి దగ్గరికి మేము ఎల్లకాలం కూడా వస్తూ ఉంటాం. కానీ మా వస్తానికి రాను రాను ఉన్న సమయంలో ఇబ్బందికరంగా ఉంటుంది. వచ్చేవారికి కాదంతా రూటు ఏర్పాటు చేసి చాలా బాగా ఆ మహాతల్లికి వచ్చి మాకు వచ్చే దారి ఏర్పాటు చేయమని ఆ తల్లి దీవులను తీసుకుంటానికి ఆ మహాతల్లి మేము కోరిన కోరికలు తీర్చుకుని మహాతల్లి మాకు ఎప్పుడు ఎల్లకాలం కూడా ఎంట ఉండి ఆయు ఆరోగ్యాలు ఇస్తుందని ఒక నమ్మకం చేత ఇక్కడికి వస్తున్నాం. ఈ ఆలయానికి ప్రతిరోజు పూజ నిర్వహించినటువంటి పూజారి మనతో ఉన్నారు. ఆ పూజారి యొక్క మాటలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి పూజారి గారు, ఈ ఆలయ ప్రతిష్ఠిత అమ్మవారి విశిష్టత కోసం మరి మాకు మా ఛానల్ కోసం కొన్ని మాటలు మరి మాతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. మేము గండిపోసమ్మ పూజారి గారు నేను పనిచేస్తున్నాను. ఇక్కడ భక్తులు
ఎక్కడెక్కడి వస్తాయి ఇతర రాత్రుల నుండి వస్తుంటారు. మనం ఏదనుకుంటే అది కోరికలు తీరుస్తాం అమ్మవారు. అనుకున్న జరుగుతాయి. ఒక సంతానం లేకపోయినా సంతానం కలుగుతుంది. ఒక వ్యాపారం, ఒక విద్య, ఉద్యోగం కూడా అమ్మవారు కోరిక తీరు. స్వయం పడిన అమ్మవారు, ఈ అమ్మవారు ఎస్టీ చోదే వాళ్ళు ఆడపడిచండి. ఇక్కడ నుంచి ఉగాదికి పుట్టింటికి తీసుకెళ్తారు అమ్మవారికి. గుందూరులో జాతర చేస్తారండి. 5 రోజులు జాతర చేసి ఇక్కడికి అమ్మవారు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ 5 రోజులు జాతర చేస్తారండి. ఇక్కడ ఎక్కడెక్కడ వచ్చిన భక్తులు, యాత్రికులు ఎక్కడెక్కడ ఇతర రాత్రుల నుంచి వచ్చి కోరికలు తీర్చుకుంటే అమ్మవారండి. ఏమనుకుంటే జరుగుతారు అమ్మవారు. గిరితో ఉదయ్, తూర్పుగోదావరి జిల్లా.